పది సంవత్సరాలు గడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి లేదని తెలుసు. రాష్ట్రంలో ఆల్మోస్ట్ 92% ఆఫ్ ది ఫార్మర్స్ వీళ్ళ గత ప్రభుత్వ విధానాలు. ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దీన్ని గుర్తిస్తుంది. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మద్దతు ధర మేము ప్రకటిస్తున్నాం, కల్పిస్తూ ఉంటుంది. పసిపే కానీ చక్రకారం అరవింద్ గారు రేపేం చేస్తావు కాదు, నిన్నటి వరకు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కాబట్టి. నిన్న ఒక పత్రిక ప్రకటన చూసింది నేను, కాయలో పడ్డ పరిశ్రమను పునఃప్రారంభం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉన్నది. మీ జాతీయ స్థాయిలో 66 చక్ర కర్మాగారం పునఃప్రారంభం చేసినామని చెప్పారు పేర్కొన్నారు. మరి అడుగుతూ అరవింద్ గారిని, నువ్వు జాతీయ స్థాయిలో కాయల పడ్డ పరిశ్రమ పునఃప్రారంభం చేయడానికి ఒక విధానం ఉన్నది వాస్తవం. మనం నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీ పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 చక్ర కర్మాగారాలు కుదపడ్డాయి, బోధన్ కానీ మెట్పల్లి కానీ. ఈ పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రంలో ఒక విధానం అంటూ ఉండి దేశంలో ఇతర ప్రాంతాలలో చక్ర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడి మరి ఇక్కడ చేయలేదే. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను చక్ర కర్మాగారాలు పునఃప్రారంభం చేస్తాను అని చెప్పాను. ప్రజలకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది ఒక పర్యాయం, నీ ఫలితాలను చూసింది చాలీగా చాలీ. ఇలా రాష్ట్రంలో అదృష్టం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు 2 పర్యాయాలు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. ఇలా ప్రజలు మార్పు కోరిండు. స్థానికంగా మా భూపతి రెడ్డి గారు ఎదుగుతూ శాసనసభ్యుడికి ఎంపికైండు. ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా చెప్పట్టు నేను చక్ర కర్మాగారాల పునఃప్రారంభానికి ఎదుగుతుందో కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఒక కార్యాచరణ రూపొందించు ఒక కార్యాచరణ రూపొందించి మేము 2025 డిసెంబర్లోగా క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఎదుగుతుందో మీకు క్యారెక్టర్ ప్రకటించడం చెప్పండి. మీరు పసుపు బోర్డు గురించి చెప్తాడా? మీతో అరవింద్ గారు బాండ్ రాసిచ్చిందా? అంటే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిండు రాజకీయంగా. 5 రోజులలో ఏదైతుందో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను, పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేస్తా అని చెప్పన్నాడు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటింపజేస్తా అని చెప్పాను అన్నాడు. 5 సంవత్సరాలు గడిచిందే. మీరు మోడీ గారితో ఏదైతుందో నేను పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం అని ఒక ఉత్తర్వు జారీ చేయించు. అందులో నువ్వు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇందూరు గడ్డ మీద ఏర్పాటు చేయబోతున్నావా? అలహాబాద్లో ఏర్పాటు చేయబోతున్నావా? దేర్ ఇస్ నో క్లారిటీ ఎట్ ఆల్. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏ పసుపు బోర్డు ఏర్పాటు అనేటువంటి నినాదంతో నువ్వు ఎంపిక కావడం జరిగిందో ఆ పసుపు బోర్డు ఇంతవరకు ఏదైతుందో ఆరంభం కాలేదు. ఇవాళ ఇది జాతీయ స్థాయిలో ఎంపిక కాబట్టేటువంటి ఒక ఎన్నిక కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఉంటే భారతీయ జనతా పార్టీ కానీ మా ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలు గమనిస్తారు. ఈ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించడము ఈ రాజకీయ పార్టీ కంటే ప్రధాన బాధ్యత. నువ్వు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, గతంలో యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో 2004 నుండి 2014 వరకు ఎన్డీఏ పార్లమెంట్ 14 నుండి 23 వరకు చూసిన బాబు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహింపజే విధంగా ఎదుగుతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టపత్రం అన్లెస్ దాని లీగల్ గ్యారంటీ అనేది ఇవ్వడం లేకుంటే ఈ మద్దతు ధరకు పూర్తి పరిధి ఉండదు. జాతీయ స్థాయిలో ప్రధానంగా రైతాంగం డిమాండ్ చేసేది ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధం. బట్ దురదృష్టం ఏంటంటే మోడీ గారి చెవికి ఎక్కడం లేదని. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న బాబు ఇంతవరకు స్పందన లేదు. కిసాన్కి ఆదాని దోగుణాకరంగా అన్నాడు. ఇప్పుడు రైతు ఆదాయం రెట్టింపు వచ్చాడు పక్కన పెట్టాడు కానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది.
వీళ్ళు విత్తన ధరలు పెరిగిపోవడమే కానీ రసాయనిక ఎరువుల ధరలు పెరగడమే కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కానీ వీళ్ళు అన్ని విధాలు కూడా ఏం చెప్తుందో పెట్టుబడి పెరిగి రైతు అప్పులు ఊబిలోకి నెట్టబడుతున్నారు. అటువంటి రైతును ఏది ఇస్తుందో రుణ విముక్తులు చేయటం అంటే పంట రుణాలు మాఫీ చేయటం ప్రధాన డిమాండ్ అని చెప్పండి. ఏమంటుంది కమతాన్ని పరిగణలోకి తీసుకోకుండా రైతుకు 6,000 మాత్రం ఇస్తామని చెప్పండి. దయచేసి వ్యత్యాసాన్ని గమనించండి చెప్పండి. ఇప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో ఎకరా 7,500 ఇస్తామని చెప్పండి. మేము రుణమాఫీ పట్ల కూడా స్పష్టత ఇస్తున్నాము. రైతు చెల్లించవలసినటువంటి ఒక అప్పు రుణం ఏదైతుందో చెల్లించవలసిన అవసరం లేకుండా ఆ బ్యాంక్ నుండి ఏదైతుందో ప్రభుత్వం దాన్ని బదలాయింపు చేసుకున్నాం. బ్యాంకుకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రేపు ఖరీఫ్లో కొత్త రుణం ఇప్పబోతుందని చెప్పండి. అంటే జాతీయ స్థాయిలో కూడా 2,00,000 రూపాయల వరకు 2 రూపాయలు రుణమాఫీ చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏ రకంగా చూసినా కానీ ఇలా భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగాన రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతో కూలికెళ్ళి మీరు రసాయన చెరువులు తీసుకుంటే సూపర్ 240 రూపాయలు ఉన్నాయి, అది వేళ 620 రూపాయలే, అంటే మోర్ దాన్ డబుల్. పొటాష్ ఏదైతుందో 650 ఉండేది, ఇలా 1,700 అయ్యి, అంటే టూ టైమ్స్ ఆల్మోస్ట్ రెట్టింపే కాదు, రెట్టింపు కంటే ఎక్కువైపోయి. అట్లా ఏ కాంప్లెక్స్ ప్రధానంగా వాడతామే కాంప్లెక్స్ ఎరువు 28 970 రూపాయలు ఉన్నది, 1,600 రూపాయలు అయింది అంటున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా రెట్టింపు అని చెప్పి అంటుండే. యూరియా ఏదైతున్నదో 50 రూపాయలకు ఉండే సరే 50 కిలోలు ఉండే బ్యాగే 45 కిలోలు తగ్గించింది. అంటే రైతుకు తెలియకూడదు అని దొంగ దెబ్బ. ధర కూడా 220-260 చేసింది. 50 కిలోల బ్యాగ్ 220 రూపీస్ ఉన్న దాన్ని 45 కిలోల బ్యాగ్ 260 రూపాయలు చేసింది. ఇప్పుడు డీజిల్ ఏదైతుందో మీకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో. మీకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి. అండ్ 50 రూపాయలు ఉన్న డీజిల్ వల్ల 97-99 రూపాయలు అయింది. 70-75 రూపాయల పెట్రోల్ ఏదైతుందో వీళ్ళ 107-108 రూపాయలు అయింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఏ విధంగా కుదించుకుపోతుంది, ఏ విధంగా సామాన్య ప్రజానీకపై భారం పడుతుంది చేసి గమనించాలని చెప్పండి. వీళ్ళు జాతీయ బాధ గురించి మాట్లాడతారే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నారు. ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక విధానం లేదు. నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళిక మేము ఆశించిన కనీసం ఎన్నికల ప్రణాళికలోనైనా రైతాంగానికి కనీస మద్దతు దత్తపద్ధత కల్పన, అట్లాగే ఏదైతున్నదో రసాయనిక ఎరువుల ధరలు తగ్గింపే కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపే కానీ రైతాంగాన్ని రుణమాఫీ చేయలేము కానీ ఇటువంటి కొన్ని అందులో పొందుపరుస్తుందని చెప్పి భావించింది. చూస్తూ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ అంశం లేదు. మేము రైతాంగానికి పెట్టుబడి 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినప్పుడు పేర్కొన్నాడే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఆయన రైతుకు మొత్తం కమతం ఎంతున్నా 6,000 రూపాయలు ఆర్థిక సహకారం, కమతం ఎంతున్నా ల్యాండ్ హోల్డింగ్ ఎంతున్నా, మరి తెలంగాణలో ఆ విధంగా కాదు. నాకు కొంత చట్టం పట్ల అవగాహన ఉండదు. సామాన్యులు కల్పించే హక్కులు కల్పింప చేయడం బాధ్యత భావిస్తా చెప్పండి. ఇవాళ ఏసీకి ఏదిస్తుందో నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయాలని ఒక సంకల్పం ఎందుకు వచ్చిందనంటే జగిత్యాల హెస్ బికమ్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్. ఈ రీఆర్గనైజేషన్ ఏమైపోయిందన్న అంటే జగిత్యాల వచ్చి నిజామాబాద్లో చేరు. నేను స్థానికుని, నాపై ఒత్తిడి వచ్చింది, ముప్పదాన్ని తెలుస్తుంది చెప్పట్టు నేను చివరి నిమిషం వరకు ఆపి నన్ను ఎంత ప్రెషర్ పెట్టాలని పెట్టిందే. నువ్వు కరీంనగర్ పో, నువ్వు 2 పర్యాలు అక్కడ పోటీ చేసినావు, నీకు సానుభూతి వస్తుంది, అక్కడ బెటర్ ఉంటుంది నీకు, అక్కడ బీఆర్ఎస్ అదేంది బీజేపీ బలహీనంగా ఉన్నది. నేను ఏది బలంగా ఉంది బలహీన ఉన్నది కాదు, నేను జగిత్యాల గడ్డ బిడ్డను, ఇందూరు గడ్డ బిడ్డను,
ఇందూరు గడ్డ బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తా చెప్పంటుండే ఈ ప్రాంతానికి సేవ ఉన్న పార్టీ భావిస్తా చెప్పంటుండే మీకు రేపు జూలై ఆగస్టు లోపల ఏదైతుందో రేపు విద్యా సంవత్సరం ఆరంభం లోపల ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేయబోతున్నామని చెప్పంటుండే ఫస్ట్ ఆఫ్ మై మేనిఫెస్టో అంటే మీకు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఆరంభం చేయబోతున్నామని చెప్పంటుండే తదుపరి కార్యాచరణ ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడే విధంగా గల్ఫ్ కార్మికులకు ప్రాంతకెళ్ళి ఉపాధి లేక ఏదైతుందో మేము దేశం కానీ దేశం పోయి ఉపాధి పొందుతుందనే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అని చెప్పి అంటారు గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అకాల మరణి గురైనటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ అమలు చేయాలి పెట్టాం చేస్తున్నాం వాళ్ళ పిల్లలకి ఏదైతుందో గురుకుల ఆశ్రమ పాఠశాలలు చేయని కారణం వైద్య సదుపాయం సంక్షేమ కార్యక్రమంలో ప్రాధాన్యత నెక్స్ట్ మాట్లాడుతున్నాయి ఆయన గతంలో 2 పర్యాలు ఈ ప్రాంతానికి శాస్త్రజ్ఞ ప్రాతిధ్యం వహించాడు ఇదే రూరల్ నిజామాబాద్ కేంద్రం ఏదైతున్నదో మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డల విద్య సౌకర్యం కల్పింపజేయాల్సిన బాధ్యత మీకు లేకుండా నానే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల మీరు 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో ఇంకా మేము ఇది చేసిన ఒక్కటి చెప్పుకోలే ఈ ప్రాంత రైతాంగాన్ని రూరల్ గోవర్ధన్ గారు రూరల్ కు ప్రాతినిధ్యం వహిస్తుండే గద్య వహించింది కదా గతం మీరు 21 ప్యాకేజ్ తో ఏదైతుందో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం దాదాపు 2 లక్షల ఎకరాల పైచీలకు ఏదైతుందో సాగు వినియోగమయ్యేటువంటి అవకాశం ఉందా కేవలం సరే గోవర్ధన్ చొరవ చూపెట్టలేక పోవటం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గోవర్ధన్ ఎంతవరకు ఆయన పదవి కావాలి తప్ప ఆయన ప్రజల సంక్షేమం ఎందుకు ఆయనకు నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించిన ఇన్నడైన ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆలోచన చేసినావే నువ్వు ఆర్టీసీ చైర్మన్ బాధ్యత నిర్వర్తించినావు కదా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేసినావే ఆర్టీసీ మూతపడబోయింది ప్రభుత్వ పరంగా మనం కన్వర్ట్ చేసుకున్నాం ఇవాళ వాళ్ళకు కావాల్సినటువంటి ఒక వేత భత్యాలు హక్కులన్నీ మేము కాంగ్రెస్ కల్పిస్తుందని చెప్పండి ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం 500కి సిలిండర్ బుట్టి సౌకర్యం ఇవాళ ఇంటి నిర్మాణ మంజూరీ కార్యక్రమం కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పేపర్ చదివిన ఆయన ఎజెండా ఏదైతుందో 21 ప్యాకేజ్ ఏదైతుందో దాన్ని నిర్మాణం పూర్తి చేయించి సత్వరమే దాన్ని ఆ నీటి సదుపాయం కల్పింపజేసి తన నియోజకవర్గ ప్రజానికి సారంగపూడి చక్కెర కర్మాగారం కానీ నేను ఏదైతుందో ఇలా బోధన చక్కెర కారం పెట్టిపోయారంటే ఆయన ఏమంటాడు సారంగపూడి సంగతి ఏంటని చెప్పండి అది కూడా ఈ ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నా సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా సారంగపూడి చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేపట్టిన బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పండి భూపతి రెడ్డి గారు చేపట్టే ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా నేను ఈ ప్రాంతం కలిసి శాసన సభ్యుడికి ఏదైతుందో ప్రజల మన్ననలతోని రైతాంగం అండదండలతోని అని శాసనసభ్యుడు గెలిచి వచ్చింది చెప్పండి నేను వారు నాకు తోడుగా నిలవడం చెప్పంటున్నాను వారి నేను వారికి అండగా నిలవడం వారు నాకు తోడుగా నిలవడం చెప్పంటున్నాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిజామాబాద్ గ్రామీణ మీకు ఏదో నియోజకవర్గం ఉందో రైతాంగం ఇక్కడ ప్రధానంగా